ప్రతి కార్యకర్త ముందుకొచ్చి సేవ చేసినటువంటి పరిస్థితి కనుకనే భారతీయ జనతా పార్టీ సేవ మీద విశ్వాసం నమ్మకం పెట్టుకున్నటువంటి పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే ఎంత ఆందోళనకరంగా ఉందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి మీద దృష్టి కంటే కూడా పక్షపూరితమైనటువంటి రాజకీయాల మీద విధ్వంసకరమైనటువంటి రాజకీయాల మీద ఇవాళ దృష్టి సారించినట్టుగా ఒక భావన ప్రజలందరికీ కలుగుతున్నటువంటి మాట వాస్తవం. అధికారాన్ని చేపట్టిన నాడే అంటే వెనువెంటనే అధికారాన్ని చేపట్టిన వెనువెంటనే మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో విధ్వంసకరంగా వారు ముందుకు వెళ్తూ ప్రజా వేదికను కూల్చివేయడం దగ్గర నుండి ఇవాళ గుళ్ళు గోపురాలు గుళ్ళలో ఉన్నటువంటి మూల విరాట్ని సైతం ధ్వంసం చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నా దానికి ఏమాత్రం కూడా మరి చలనం లేనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా కక్షపూరితమైనటువంటి వాతావరణం అని ఎందుకంటున్నామంటే ఎవరైనా సరే ప్రభుత్వానికి ఎదురొడ్డి వారు గళం విప్పినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం మరి జైల్లో పెట్టడం మరి మా కార్యకర్తని సైతం చాలా ఇబ్బంది పరచడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి నేపథ్యంలో కక్షపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా ఒక్కసారి గమనించవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు తీసుకుని వచ్చి అప్పుల భారం ఇవాళ ప్రజల మీద వేసే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మరి 2014 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడు 250 కోట్లుగా ఉన్నటువంటి అప్పు భారం ఇవాళ 600 కోట్లు దాటిందంటే ఎంతటి భారం ఇవాళ ప్రజల మీద ఉన్నదో ఒక్కసారి అందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. పోనీ కొత్తగా ఏమన్నా ఆర్థిక వెసులుబాటును వెతుక్కుంటూ ఆర్థిక వనరులను పెంచుకునేటువంటి ఒక విషయం మీద దృష్టి సారిస్తున్నారా అంటే ఆ విషయాల మీద దృష్టి సారించకుండా ఇందాక చెప్పినట్లుగా విద్వేషాలకి విద్వేషాన్ని ప్రచురింపజేసే రాజకీయాలకు మాత్రం ఇవాళ పార్టీ ప్రభుత్వం పరిమితం అవుతున్నటువంటి నేపథ్యం ఇవాళ కొత్త పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చేటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో శూన్యం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఇవాళ కొత్త పెట్టుబడులు రానటువంటి సందర్భంలో కొత్త పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకి సైతం ఇవాళ ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి అటువంటి విషయాల మీద ఏ విధంగా పరిశ్రమల్ని మన రాష్ట్రానికి తీసుకుని రావాలి ఏ విధంగా మన వనరుల్ని పెంచుకోవాలి ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి